శ్రోతలందరికీ కూడాను శ్రీశ్రవణం ఛానల్లో భాగవతంలోని తృతీయ స్కందంలో మైత్రేయుడు విదురుడు సంభాషణకి సంబంధించినది మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం ఈరోజు నిన్నటి కథలో మైత్రేయుడితోటి పరమాత్మ మహత్తత్వం ఆ కాలం వీటి గురించి తెలుసుకున్నాం ఈరోజు కథలో ఆయన ఈయన యొక్క సృజనాత్మక లీలలు గురించి చెప్తాడు అనమాట అంటే ఇంకా డీటెయిల్డ్గా నిన్న చెప్పిన దానికంటే బియాండ్ ఇంకా ఏముంది అన్న దాని గురించి చెప్తాడు అది మనం తెలుసుకుందాం అయితే మన ఈ మైద్రేడ్తోటి విదురుడు అన్నాడు మహాత్మ పరమాత్ముడు చిన్మయ స్వరూపుడు విశ్వచైతన్యమూర్తి ఏ వికారము లేడివాడు ఏ గుణాలు అంటనివాడు మరి ఆ పరమాత్మ తన అవతారాల్లో మూడు గుణాలతోటి ఎలా ప్రవర్తించాడు ఇన్ని క్రియలు ఇన్ని లీలలు ఎలా చేశాడు సాధారణంగా ఎవరైనా పిల్లలు ఆడుకోవడానికి ఇష్టపడతారు వాళ్ళు కూడా ఇతర పిల్లలతోటే ఆడుకోవడానికి ఇష్టపడతారు కానీ భగవంతుడు అలా కాదు కదా ఆయన స్వతహా తృప్తి పొందినవాడు ఆయన చేయాల్సిన కార్యం ఏది లేదు ఆయనకి ఎటువంటి బంధాలు కోరికలు లేవు అలాంటప్పుడు సృష్టి ఎందుకు చేశాడు మళ్ళీ మొదలకొచ్చాడు మన విదురుడు మనలాగే వచ్చింది మళ్ళీ ఆయనకు కూడా ఎందుకు లయం చేస్తున్నాడు హాయిగా ఉన్నదాన్ని ఉండనియకుండా దాన్ని మనం రాసి తుడిపి రాసి తుడిపి ఎందుకు చేస్తుంటాం చెయ్యం కదా అలా ఈయన ఎందుకు చేస్తున్నాడు అని అడుగుతున్నాడు అనమాట ఈ సకల జీవజాలంలో ఎందుకు ఆటలాడుతున్నాడు ఆయన భగవంతుడు తన మాయ చేత ఈ జగత్తును సృష్టించాడు పాలిస్తున్నాడు లయం చేస్తున్నాడు ఇదంతా ఒక ఆట అని అంటున్నారు ఆయనకు కాలం అనేదే లేదు ఎందుకంటే ఆయనే కాలస్వరూపుడు ఆయనకు బాల్యవస్థ యవ్వనం వృద్ధాప్యం ఇలాంటివి ఏవీ లేదు అసలు ఆయనకు రూపమే లేదు ఆయనకి ఎటువంటి స్వభావం లేదు ఆయన జ్ఞానం అనంతం అది అన్నటికీ నశించదు అట్టి పరమాత్మ అవిద్యామాయలో పడి ఇలా ఎందుకు చేస్తున్నాడు ఆ పరమాత్మ సకల జీవుల దేహాల ఎందు ఆత్మస్వరూపుడై వెలుగుతున్నాడని చెప్పారు కదా మీరు మరి సాక్షాత్తు భగవంతుడే మన దేహంలో ఉన్నప్పుడు ఈ బాధలు దుఃఖాలు ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి మానవుల అనునిత్యం ఎందుకు కష్టాలు పడుతున్నారు నాకు కారణం చెప్పండి అని అడిగాట మైత్రేయ ఏదో నా అజ్ఞానంతో ఇలా అడుగుతున్నాను కానీ ఇవన్నీ తలుచుకుంటే మనసులో బాధగా ఉంది నా మనసులో కలిగిన ఈ సందేహాలు తొలగించు నన్ను కృతజ్ఞుడిని చెయ్యంటూ బతున్నాడుకున్నాడు అప్పుడు మైత్రేయుడన్నాడు విదురా నీవు చెప్పిన సత్యమే ఏ బంధాలు లేని పరిశుద్ధుడైన జీవునికి ఈ బంధనాలు కష్టాలు సుఖాలు దుఃఖాలు అన్నీ కలగడం విరుద్ధమే కదా కానీ వాస్తవంగా చూస్తే ఇదంతా పరమాత్మ మాయాశక్తి వల్ల కలిగింది కానీ అది వేరే కాదు ఈ సుఖం దుఃఖం కష్టం అన్నీ మాయాశక్తి నుండి పుట్టినవే మానవుడు సుఖం అనుకుంటే సుఖం దుఃఖం అనుకుంటే దుఃఖం రెండింటినీ సమంగా చూస్తే ఏ బంధం ఉండదు ఒకడికి ఒక స్వప్నం వచ్చింది అంటే ఒక వచ్చింది అందులో వాడి తలను ఎవరో నరికేశారు అంతలో మెలుకు వచ్చింది చూసుకుంటే వాడి తల బాగానే ఉంది అంటే నిజంగా ఏమి జరగకపోయినా స్వప్నంలో జరిగినట్టు ఎలా అయితే మనం భ్రమపడుతున్నామో దుఃఖాలు అనేవి ఏవి లేకపోయినా మనమే మనసుకి సుఖాన్ని దుఃఖాన్ని అంటించుకుంటున్నాం అనమాట నిజానికి ఏ బంధనాలు లేకపోయినా ఉన్నట్టుగా మనం అనుభవిస్తున్నాం అదే అవిద్య మాయ ఒక జలాశయంలో నీరు నిశ్చలంగా ఉందనుకోండి అంటే ఒక పాండ్లోనో దీంట్లోనో వాటర్లా ఉందనుకోండి అందులో చంద్రుడు కనబడతాడు ఆకాశంలో నిశ్చలంగా ఉన్నట్టే నీటిలో కూడాను నిశ్చలంగా కనబడతాడు అంటే కదలకుండా ఉంటాడని ఒక రాయిని ఆ జలాశయంలోకి మనం విసురుతాం ఏమవుతుంది నీరు కదులుతుంది దాంతోపాటు చంద్రుడు కూడా అటు ఇటు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది నిజంగా అయితే చంద్రుడు కదులుతున్నాడా మరి కదలట్లేదు కదా కానీ మనం చేసిన పని వల్ల అది కదులుతున్నట్టు కనబడుతుంది అలాగే మనం చేసే పనుల వల్ల మనకి సుఖము దుఃఖము కష్టము నష్టము ఇలాంటివన్నీ కలుగుతున్నాయి కానీ నిజానికి అవి ఏమీ లేవు మనం చేస్తున్న పనికి మనం ఇచ్చుకుంటున్న ఒక శబ్దం అది అంతే ఆత్మకు శోకం మోహం కష్టం సుఖం ఇవన్నీ ఏమీ ఉండవు కేవలం దేహం నందు అభిమానంతోనే ఇవన్నీ జీవాత్మకు కలిగినట్టుగా అనిపిస్తుంటుంది ఇవన్నీ పోవాలంటే ఒకటే మార్గం ఉంది అది నిష్కామకర్మ అంటే ఏ పని చేసినా దాని మీద కోరిక లేకుండా చేయాలి పని పర్ఫెక్ట్గా ఉండాలి కానీ ఇది చేయకపోతే నాకు కీర్తిరాదు ఇది చేయకపోతే నన్ను గుర్తించరు అలా అనుకుని చేయకుండా ఇది చేయకపోతే నాకు దుఃఖం వస్తుంది ఇది చేస్తే నాకు సుఖం వస్తుంది ఇలా అనుకోకుండా చేస్తే పని అది మనకి ఏ రకమైన బాధని కానీ దుఃఖాన్ని కానీ ఇవ్వదు మరొక మార్గం ఏంటంటే భగవంతుని మీద అపారమైన భక్తి కలిగి ఉండడం మనం చేసే ప్రతి కర్మను దాని ఫలితాన్ని ఆ పరమాత్మకు అర్పించడం అనమాట అంటే అంతా నువ్వే చేస్తున్నావు అయ్యా నువ్వే చేయిస్తున్నావు అంటూ చేస్తే మనకి దాని మీద ఏ రకమైన బాధ ఉండదు అన్నమాట అప్పుడు మనం చేసే కర్మల ఫలితాలు మనకి సుఖదుఖాల రూపంలో అంటావు మనలో ఉన్న మాయ అవిద్య క్రమక్రమంగా అదృశ్యమైపోతుంది జ్ఞానం కలుగుతుంది దీనికంతా ఆ పరమాత్మని ద్రయ కృప రెండూ ఉండాలన్నమాట మానవులకు ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం కలుగుతుంది నిశ్చలమైన భావంతో ఉంటాడు అప్పుడు ఈ భ్రమలన్నీ పూర్తిగా నశించిపోతాయి దానికి తోడు అనునిత్యం శ్రీకృష్ణుని గుణగణాలు కీర్తిస్తూ ఉంటే ఆయన పాదాల్లో మనసు నిలుపుకుంటే ఇక ఏ క్లేశాలు ఉండవు మనిషికి అని చెప్పాడనమాట మైత్రేయుడు మైత్రేయుడి మాటలతోటి విదురుడు ఆనందించింది మహర్షి నీవు చెప్పిన మాటలతో నాలో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయే ఇప్పుడు నాకు భగవంతుని స్వతంత్రత జీవుని పరతంత్రత పూర్తిగా అర్థమయ్యాయి ఈ జీవుడు సంసార బంధనాలకు కారణం అవిద్య మాయా అని చెప్పారు ఆ మానవుల క్లేశాలు అన్నిటికీనూ ఈ భగవానికి మాయ తప్ప వేరే కాదు ఓ మహర్షి నాకు తెలిసి ఈ లోకంలో సుఖాన్ని పొందేవాళ్ళు ఇద్దరే ఒకడు ఏమీ తెలియనివాడు కేవలం దేహసుఖం ప్రపంచ సుఖం కావాలని కోరుకునేవాడు అలాంటి వాడు తాను కోరుకున్న సుఖాలన్నీ అనుభవిస్తాడు మరొకడు అన్నీ తెలిసినవాడు జ్ఞాని పరమాత్మ ఆయన సాక్షాత్కారం కోసం వేచేవాడు పరమసుఖాన్ని అనుభవిస్తాడు వీళ్ళిద్దరే సుఖపడుతున్నారు అలా కాకుండా ప్రతి దాన్ని సందేహిస్తూ సంశయిస్తూ దాన్ని నమ్మకుండా బతికేవాడు అసలు సుఖం అనేది తెలియకుండా బతికేస్తున్నాడు అన్ని కష్టాలే వాడికి అన్నీ క్లేశాలే అంటే అన్ని డౌట్సే వాడికి అంటే తెలిసి తెలియని వాడనమాట వాడికి ఏమీ తెలీదు తనకు అంతా తెలుసు అనుకుంటూ ఉంటాడు ప్రతిదాన్ని విమర్శిస్తూ ఉంటాడు దేన్ని నమ్మడు ప్రతిదానికి అనుమానం సందేహం వాడికి ఈ జన్మలో సుఖం లభించదు మన కళ్ళ ముందు ఈ ప్రకృతి కనిపిస్తున్నా నిజానికి అది వేరుగా లేదు ఇది కూడా పరమాత్మ స్వరూపమే కదా భగవత్ భక్తులు సేవించడం ద్వారా భగవంతుని అంతా అచంచలమైన శక్తి కలుగుతుంది మోక్షం సిద్ధిస్తుంది మొదట పరమాత్మ మహాతత్ మొదలగు శక్తులను సృష్టించి వాటి ఆధారంగా విరాట్ శరీరాన్ని ప్రకటించి దానిలో తానే ప్రవేశించి ఆ విరాట్ స్వరూపాన్ని పండితులు ఆది పురుషుడు అని పిలుస్తారు ఆ విరాట్ పురుషుడే వేలకొద్ది తలలతో చేతులతోటి కాళ్ళతో ఉన్నాడు వాళ్ళ కీర్తింపబడుతున్నాడు ఈ విరాట్ పురుషుడి అందు అన్ని లోకాలు ఇమిడేసి ఉన్నాయి ఈ విరాట్ పురుషుని ఇంద్రియాల గురించి వాటి అధిష్టాన దేవతల గురించి పది రకాలైన ప్రాణాల గురించి మానవుల్లో కల్పిబడ్డ వర్ణాల గురించి వారి వృత్తుల గురించి ఇంకా ఇతర వివరాలు అన్నీ మాకు చెప్పారు ఇప్పుడు ఆ పరమాత్మ విభూతుల గురించి మాకు చెప్పండి ఎందుకంటే పరమాత్మ విభూతుల నుండి సమస్త ప్రజలు ఉద్భవించారు అలా పుట్టిన ప్రజలు వారి పుత్రులు పౌత్రులు పపౌత్రులు దౌహిత్రులు అంటే బంధుజనాలన్నమాట ఈ ప్రజలంతా అసలు ఎలా పుట్టారు ఈ విశ్వం అంతా ఇలా నిండిపోయింది కదా ఇది ఎవరు సృష్టించారు మొదట బ్రహ్మ ఎవరిని సృష్టించాడు ఏ ఏ ప్రజాపతులను సృష్టించాడు వాటిలో భేదాలు మన్వంతరాలు అధిపతుల్ని ఎలా సృష్టించాడు ఇదంతా మాకు వివరించండి అన్నాడు పైగా ఇంకా అడిగాడు ఈ లోకాలెన్ని పైన ఎన్ని లోకాలున్నాయి కింద ఎన్ని లోకాలున్నాయి భూలోక భూవర్లోక సువర్లోకాల్లో పుట్టిన వాళ్ళు దేవతలు మనుషులు జంతువులు పాకే జంతువులు పక్షులు నేరుగా పుట్టినవారు గుడ్డు నుండి పుట్టినవారు భూమి నుండి పుట్టినారు వృక్షాలు మొక్కలు చాటు నుండి పుట్టిన జంతువులు వీటన్నిటి గురించి వివరించండి అయ్యా ఇంకా బ్రహ్మ విష్ణువు రుద్రుడు వారు చేసే పనులు వారి లీల గురించి కూడా చెప్పండి అయ్యా మాకు అని అడుగుతూ ఇంకా ఏమడుగుతున్నట్ట అసలు మహర్షులు ఎలా జన్మించారు వాడు చేసే పనులేంటి వేదాలు వాటి విభాగాల గురించి కూడా వివరించండి యజ్ఞాను అవి చేసే విధానం యోగం చేసే మార్గం జ్ఞానం చెప్పే మార్గం సాంఖ్యాయోగ మార్గం తంత్రశాస్త్ర యోగ మార్గం ఇవన్నీ కూడా మాకు వివరించండి ఇవే కాకుండా పాషండాలు వారి ప్రవృత్తులు అంటే తక్కువ జాతి వారు వారి స్థితిగతులు జీవులు వారి 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 గుణాల వల్ల వారు చేసే కర్మల వల్ల కలిగిన విభజనలు ధర్మ అర్థ కామ మోక్షం అనే పురుషార్థాల గురించి వీటన్నిటి గురించి చెప్పండి వాటిని పరస్పర విరోధం లేకుండా ఆచరించే ఉపాయాల గురించి అంటే వ్యవసాయ శాస్త్రం అగ్రికల్చర్ వాణిజ్య శాస్త్రం కామర్స్ దండనీతి అంటే పీనల్ కోడ్ అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్ పాలిటిక్స్ వేదాలలో వాటిలో చెప్పబడిన విధులు గురించి కూడా మాకు చెప్పండి అని మైత్రేయుడిని అడుగుతున్నాడు అనమాట ఇంకా అడుగుతున్నాడు ఈయన పితృకర్మలు ఎలా చేస్తారు గ్రహాలు ఎలా వచ్చాయి నక్షత్రాలు ఎలా వచ్చాయి వాటిలో చలనం ఎలా ఉంటుంది దాన ధర్మాలు చేస్తాం యజ్ఞాలు ఎలా చేయాలి వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఈ దేశంలో కాకుండా విదేశాల్లో ఉన్న మానవులందరూ చేయదగిలిన ఏమిటి ఇవన్నీ కూడా మాకు చెప్పండి కృష్ణ పరమాత్మ ఏ పూజలతో వ్రతాలతోటి తృప్తి చెందుతాడు ఎవరికి ప్రసన్నం అవుతాడు ఇవన్నీ తెలియచేయండి అని అడుగుతున్నాడు మీరు మహత్తత్వం మొదలొక శక్తి గురించి చెప్పారు కదా ఇప్పుడు ప్రళయం వస్తుంది ఆ ప్రళయంలో ఎన్ని విధాలు ప్రళయ కాలంలో అనంత సాగరంలో జలాల్లో సైనించున్న పరమాత్మను అప్పుడు ఎవరు సేవిస్తారు ఆయన ఏవేవి ఎవరెవరు ఎలా లీనమైపోతారు ఈ విషయాలన్నీ కూడా చెప్పండి నాకు అన్నట్టు ఒక మహర్షి జ్ఞానం సంపాదించడానికి ఏ మార్గాలు అనుసరిస్తారు గురువు లేకుండా జ్ఞానం సంపాదించడం కుదురుతుందా మానవులకు గురువు లభించడం కష్టం కదా మరి గురువు లేకుండా జ్ఞానము భక్తి వైరాగ్యం స్వయంగా ఎలా కలుగుతాయి నేను అజ్ఞానిని నువ్వు నాకు మిత్రుడివి అందుకే నేను నేను అడుగుతున్నాను ఈ ప్రశ్నలు అన్నది నాకు సమాధానం ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాను నేను నిన్ను అంటూ తత్వోపదేశం గురించి జీవులకు కలిగే పుణ్యాల గురించి అడుగుతున్నాడు విదురుడు అప్పుడు మైత్రేయుడు ఏం చెప్పాడో మనం విందాం అప్పుడు మైత్రేయుడు అన్నాడు విదురా నీకు నేను చెప్తా విను దీనికంటే అసలు ఫస్ట్ ఈ భాగవతం పూర్వం సంకర్షణుడు సనత్కుమారుడు మొదలైన ఋషులకు చెప్పాడు అది ఎలా జరిగిందో నేను చెప్తా విను ఒకప్పుడు సంకర్షణుడు అంటే ఆయననే ఆదిశేషువు అని అనంతుడు అని కూడా అంటుంటారు తనకు ఆశ్రయం అయినది పండిత కీర్తించబడది వాసుదేవము అనే పేరు గలగది ఆయన ఆనందమయ రూపమును ధ్యాన మార్గం ద్వారా అనుభవిస్తూ పూజిస్తున్నట్ట ఆయన ఎక్కడున్నాడు పాతాళ లోకంలో ఉన్నాడు ఆ పాతాళ లోకంలో వెళ్లి వీళ్ళు ఆ తత్వాన్ని గురించి వివరించమని అడిగారనమాట ఎవరు సనత్ కుమారుడు అంతా అప్పుడు తాను మెల్లిగా కళ్ళు తెరిచట కుమారుడు మొదలగు మహామనులు వెయ్యి పడగలతో వాటి మీద ఉన్న మనులతో ప్రకాశిస్తున్న సంకర్షుడికి నమస్కరించి తనకు భాగవత పురాణం బోధించమని అడిగారట వారి కోరిక మేరకు ఆయన ఇలా చెప్తున్నాడు తాను సంకర్షు నుండి విన్న భాగవతాన్ని కుమారుడు సంఖ్యాయానమునికి బోధించాడు ఆ సాంఖ్యాయానముని భాగవతాన్ని పర బోధించాడు ఆ పరాశరుడు నా గురువు నా గారైన పరాశరుడు భాగవతాన్ని నాకు బోధించాడు నువ్వు భాగవతాన్ని వినడానికి అత్యంత శ్రద్ధ చూపిస్తున్నావు కాబట్టి చెప్తాను విను అంటూ చెప్పడం మొదలుపెట్టేశారు ఆయన ఎవరు మైత్రేయుడు కల్పాంతంలో ఈ విశ్వం అంతా జలమయం అయిపోయిందన్న సంగతి నీకు తెలుసు కదా అప్పుడు పరమాత్మ తన సస్వరూపతో శేషశయ్య మీద శయనించి కళ్ళు మూసుకునే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఆత్మానందాన్ని అన్న విషయం తెలుసుకున్నాం కదా ఆ సమయంలో ఈ విశ్వం అంత రూపంలో పరమాత్మ శరీరంలో ఇమిడిపోయింది ఆ ప్రకారంగా పరమాత్మ అనంతమైన జలాల్లో వెయ్యి మహాయుగాలు శయనించి ఉన్నాడ మరలా సృష్టి చేయాలని అనిపించింది ఆయనకి అప్పుడు పరమాత్మ కాలశక్తిని ప్రేరేపించాడు కాలం మొదలైంది ఆ కాలశక్తిని పరమాత్మ జీవులను కర్మలు చేయడానికి ప్రేరేపించమని ప్రార్థించింది అప్పుడు పరమాత్మ తనలో సూక్ష్మ రూపంలో ఉన్న పద్నాలుగు లోకాలని చూశాడు వాటి మీద పరమాత్మ దృష్టి సారించాడు అప్పుడు కాలశక్తి రజోగుణాలను ప్రేరేపించింది పరమాత్మలో ఉన్న సూక్ష్మ రూపంలో ఉన్న రజోగుణం ప్రభావితమై పరమాత్మ నాభి నుండి బయటకు వచ్చింది సూక్ష్మ రూపంలో ఉన్న పద్నాలుగు లోకాల్లో అనేక రేకులతో ఉన్న పెద్ద పద్మం ఆకారంలో ఆవిర్భవించింది ఆ పద్మాన్ని సూర్యుని మాదిరి ప్రకాశిస్తుంది ఆ పద్మంలోకి ముందు విష్ణు యొక్క శక్తి ప్రవేశించింది తర్వాత ఆ పద్మం మధ్యలో నుండి ఎవరొచ్చారు మన అందరికీ తెలుసు కదా బ్రహ్మ ఉద్భవించాడు అందుకే ఆయన స్వయం భూవో తనకు తానుగా పుట్టినవాడు అంటుంటారు పుట్టగానే బ్రహ్మ ఆ మహాపద్మం మధ్యలో కూర్చున్నాడు చుట్టూ చూసాడు ఏమీ కనబడలే అన్ని లోకాలు సూక్ష్మ రూపంలో ఉన్నాయి ఆ పద్మంలోనే ఉన్నాయి అందువల్ల బ్రహ్మకి ఏం కనబెట్టలేదు తన ముఖాన్ని నాలుగు వైపులా తిప్పి చూశాడు అందుకే నాలుగు ముఖాలు వచ్చాయని చతుర్ముఖ బ్రహ్మ అంట అప్పుడు వాయు బలంగా వీస్తుంది ఆ వాయువు వేగానికి నీటిలో అలలొచ్చే ఆ పద్మం కూడా ఆ జలం మీద తేలి ఉంది దానిలో ఉన్న బ్రహ్మ కూర్చుని ఉన్నాడు కదా ఆయనకు తాను ఎవరో ఆ కవనం ఏమిటో దాని రహస్యం ఏమిటో తెలియట్లేదు అప్పుడు ఆయన అసలు నేను ఎవరు ఈ పద్మం మధ్యలో ఎందుకున్నాను ఈ పద్మం ఈ జలం నుండి ఎలా వచ్చింది ఏ ఆధారం లేకుండా ఈ జలంలో ఎలా నిలబడి ఉంది దీనికి ఆధారంగా ఏదో వస్తువు కింద ఉండి ఉండాలనుకున్నాడు బ్రహ్మ అలా ఆలోచించి ఆ బ్రహ్మ ఆ పద్మం మధ్యలో నుండి ఆ పద్మం యొక్క కాడలోకి ప్రవేశించాడు అక్కడ అంతా చీకటి ఏమి కనబడట్లేదు అలా పోగా 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 పరమాత్మ వద్దకు చేరుకున్నాడు అక్కడ కూడా జలం తప్పి ఏం కనబడలేదు ఆ కాడకు కూడా ఏ ఆధారం కనబడలే అందుకని మరల వెనక్కి తిరిగి పద్మంలోకి వచ్చి కూర్చున్నాడు బ్రహ్మదేవుడి ఇలా వెతకడంలో చాలా కాలం గడిచిపోయింది ఆ బ్రహ్మ ఆ కమనం మధ్యలో సమాధిలో కూర్చునున్నాడు అంతర్ముఖుడైపోయాడు పరమాత్మను ప్రార్థించడం మొదలుపెట్టాడు ఆ ప్రకారంగా బ్రహ్మ పరమాత్మను ఒక పూర్ణాయువు సమానమైన కాలం పాటు ప్రార్థించాడనమాట అంటే అంత అన్ని రోజులు ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మకు పరమాత్మ గురించి జ్ఞానం కలిగింది బ్రహ్మ హృదయంలో పరమాత్మ సాక్షాత్కరించాడు బ్రహ్మ హృదయంలో పరమాత్మ ఈ రూపంతో సాక్షాత్కరించాడు అనంత జలాల్లో ఆదిశేషువు శరీరం మీద పడుకుని ఆదిశేషువు వెయ్యి పడగలు గొడుగులాగా ఉన్నాయి ఆయనకి ఆ వెయ్యి పడగల మీద ఉన్న రత్నాలు మణులు కాంతితో ఆ ప్రదేశం అంతా వెలిగిపోతుంది పరమాత్మ తల మీద స్వర్ణ కిరీటం ఉంది మెడలో వనమాలు ఉంది చేతులు కాళ్ళు బలిష్టంగా ఉన్నాయి ఆ పరమాత్మ దేహానికి ఆది అంతం లేదు మూడు లోకాల్లో వ్యాపించిపోయింది పరమాత్మ కాళ్ళు వేళ్లకు ఉన్న గోళ్లే కాంతి పది చంద్రుల వల్లే ప్రకాశం చెందుతున్నాయట బ్రహ్మ హృదయంలో ఈ విధంగా ఆయన దర్శనం ఇచ్చేశాడు ఆ విరాట్ పురుషుడి రూపం పెద్ద పర్వతం మాదిరిగా ఉంది ఆ పర్వతం అనేక జీవులకు ఆశ్రయం అయినట్టుగా విరాట్ పురుషుడు ఈ అనంత విశ్వరూపంలో ఉన్న సకల ప్రాణంలో ఆశ్రయాల్లో ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన గుండెల మీదేమో కౌస్తుభం మణి మణిమిరిచిపోతా అంట కంఠసీమ ఎందు వనమాల చుట్టుకొనిందిట ఆ విరాట్ స్వరూపాన్ని సూర్యుడు చంద్రుడు వాయువు అగ్ని మొదలగు వారు కూడా తెలుసుకోలేకపోయారు ఆయన చేతుల్లో శంఖ చక్ర గధా అన్ని మెరుస్తున్నాయి బ్రహ్మకి ఏమీ అర్థం కాదు కళ్ళు తెరిచి చూశాడు బయట పరమాత్మ నాభిలో నుండి పుట్టిన పద్మం తాను చుట్టూ జలం వాయువు ఆకాశం తప్ప వేరే ఏం కనబడట్లేదు రజోగుణంతో కూడిన బ్రహ్మ సృష్టి చేయడానికి సంపల్పించాడు కానీ పైన చెప్పిన ఐదు తత్వాలు తప్ప వేరే ఏం కనబడకపోవడంతో ఆయనకి ఏం చేయాలో తోచలేదు మళ్ళీ మనస్సుని పరమాత్మ యందు నిలిచాడు అనమాట ఏం జరిగింది ఓ దేవా ఎంతకాలం తపస్సు చేసినా నేను నేను తెలుసుకోగలిగాను కానీ మానవులు నిన్ను ఎలా తెలుసుకోగలరు వారు ఎంతో దురదృష్టవంతులు కాబట్టి నీ గురించి తెలుసుకోలేకపోయారు నీవొక్కడవే ఉన్నావు నీ తప్ప మరొక విశ్వం లేదు అంతటా అన్నీ నువ్వే ఉన్నావు ఇదంతా కూడా నీ మాయాశక్తి వల్లే జరుగుతుంది ఈ భక్తుల పట్ల దయతోటి ఎన్నో అవతారాలు ఎత్తుతున్నావు కానీ ఈ అవతారాలు ఎత్తక మునుపు నీవు ఇప్పుడు నాకు కనబడుతున్న రూపంలో వెల్లడయ్యావు ఆ స్వరూపం యొక్క నాభి కమలం నుండే నేను ఉద్భవించాను నీవు ఈ విశ్వాన్ని సృష్టించడానికి కారణభూతుడు కానీ ఈ విశ్వానికి అతీతంగా ఉన్నావు నువ్వే పుట్టించావు కానీ దీనికి దూరంగా నువ్వు ఉంటున్నావు నీ మూలంగానే సమస్త భూతాలు ఆవిర్భవించే అటువంటి నేను నేను శరణం వేడుతున్నాను ఉపాసిస్తున్నాను సేవిస్తున్నాను నీ భక్తుల హృదయాలు నువ్వు ఎన్నటికీ విడిచిపెట్టకు ఓ దేవా ఈ జీవులు నిరంతరం ఆకలి దప్పులతోటి పలు రకాలైన రోగాలతోటి వేడి చలి వర్షం మొదలైన వాతావరణ మార్పులతోటి అకారణంగా తవ్వులు ఆడుకుంటూ ఉంటారు నాకంటే గొప్పవాడు లేడని అహంకారంతో విర్రవీగుతూ ఉంటారు వాళ్ళకి దేహాభిమానం అహంకారం స్వార్థం ఎంతవరకు ఉంటుందో అప్పటిదాకా దుఃఖభూయిష్టమైన ఈ సంసారంలో పడి కొట్టుకుంటూ ఉంటారు ఈ మానవులు పగల రకరకాల విధులైన పనులు చేస్తారు రాత్రులు నిద్రపోతుంటారు అర్ధరాత్రి దాకా క్లబ్బులు పబ్బులు అని గడిపే వారి గురించి బ్రహ్మ ఆనాడే ఊహించేసాడేమో వారు అనుకున్న పనులు కాకపోతే కోరికలు తీరపోతే మళ్ళీ దుఃఖంలో మునిగిపోతూ ఉంటారు దేవా నీవిన్ని ప్రాణాల అంతరాత్మల్లో ఆత్మస్వరూపంగా నేస్తున్నాను నువ్వు అందరినీ ప్రీతిపాత్రుడి నీకు అయిష్టులంటూ ఎవరూ లేరు కానీ నీ మీద భక్తి లేని వారికి నీవు లభ్యం కావు తన సాటి వారి మీద దయ చూపించే వారికి సకల భూతాల ఎందు దయ కలగ వారికి నీకు సులభంగా ప్రసన్నం అవుతావు కానీ ఏవో కోరికలతో నిన్ను పూజించే వారికి ఎన్ని ఉపచారాలు చేసినా వారికి ప్రసన్నుడువి కావు ఎగ్జాంపుల్గా మనం ప్రజాదనాన్ని కొల్లగొట్టిన గాలి జనార్దన్ రెడ్డి వెంకటేశ్వర స్వామికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వజ్రాల కిరీటాన్ని చేయించిన ఆయనకి జైలు తప్పలేదు కదా అంటే భగవంతుడు ఆయనేం కనికరించలేదు కదా నువ్వు చేసావు కదా పని జైలు శిక్ష అనుభవించు అని చెప్పారే కదా అలాగా అందువల్ల మానవులు వివిధమైన శ్రౌత స్మార్త యజ్ఞ మొదలైన కర్మాల ద్వారా కఠోరమైన తపస్సు చేయడం ద్వారా నీకు పూజలు చేస్తున్నారు పరిచర్యలు చేస్తున్నారు ఆ అవిద్యం తిరిగిపోయే ఉపాయం మాకు చెప్పు అంటూ ఇంకా అంటున్నాడు నువ్వేమో సమస్త జగత్తులను నీ ఉదరంలో లీనం చేసుకున్నావు ఉధృతమైన కెరటాలతో నిండి ఉన్న సముద్రం మధ్యలో భయంకరమైన తలలు గల పాము మీద హాయిగా పడుకుని నిద్రపోతున్నావు సామాన్య మానవుడు ఇలాగే నిద్రపోవాలని నువ్వు సూచిస్తున్నావా అంటే ఏమిటి మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూడండి సాధారణంగా మనం అందరం కూడాను అలలతో నిండి ఉన్న సముద్రాన్ని చూస్తే భయపడిపోతాం పాము చూస్తే ఆవుడు దూరం పారిపోతాం ఇంట్లో పాము ఉంటే దాన్ని చంపేంతవరకు నిద్రపోం అటువంటిది భయంకరమైన అలలతో కూడిన సముద్రం మధ్యలో ఐదు తలల పాము మీద సుఖంగా హాయిగా నిశ్చింతగా నిద్రపోతున్న పరమాత్మ మానవులకు కూడా అదే సందేశాన్ని ఇస్తున్నాడు అంటే ఏంటంటే అర్థం సంసారమే సముద్రం అందులో అనేక రకాల కష్టాలు పెద్ద ఐదు తలపాము మనలో ఉన్న ఐదు భయాలు ఏమిటా భయాలు అస్మితము అవిద్య రాగము ద్వేషము అభినివేషము వాటి బారి నుండి గిలగిలా కొట్టుకుంటున్నాం మనం ఈ పంచక్లేశాలు ఏమిటి ఈ పంచక్లేశాలు అవిద్య అంటే ఇగ్నోరెన్స్ రెండోది అస్మితం అంటే ఈగోయిజం థర్డ్ది ఏంటి అటాచ్మెంట్ రాగం అంటే మనం ఒకళ్ళతోటి బంధం ఏర్పరచుకోవడం అనమాట తర్వాత ఫోర్త్ది ద్వేషం అంటే ఎవర్షన్ ఎవరి మీదైనా మనం అకారణంగా కారణంగా ద్వేషం పెంచుకోవడం ఇంకొకటి లాస్ట్ది అభినవేశం ఫియర్ ఆఫ్ డెత్ అనమాట అది అభినవేశం ఈ పంచక్లేషాలు ఉండడం మూలంగానే మనం నిరంతరం భయపడుతూ ఈ వీటి మూలంగా మన జీవితాన్ని నరకం చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు మీరు ఒక్కొక్కటి వాటిని చదివి వాటిని మనం తీసేస్తే మనం ఎలా ఉండగలం అన్నది ఆలోచించి చూడండి అదే పరమాత్మ చెప్పింది ఆయన సముద్రం మధ్యలో పడుకొని కూడాను ఈ పంచక్లేశాల గురించి ఎంత ఈజీగా మనకు అందించారో చూడండి అందుకే భాగవతం చాలా గొప్పది మెల్లిగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం మానవుడు ఈ భయాలను కష్టాలను లొంగదీసుకోవాలి వాటికి భయపడకూడదు ఆ భయాలు కష్టాలు పడగల నీడల్లోనే నిశ్చింతగా సుఖంగా నిద్రించగలిగే మనస్తత్వాన్ని తెచ్చుకోగలగాలి పరమాత్మ సందేశం అదనమాట విగ్రహాన్ని పూజించినంత మాత్రాన ఏమి రాదు ఆయనలో ఉన్న తత్వాన్ని తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఓ దేవా నీవు యోగ నిద్రలో ఉన్నావు ఈ సమస్త విశ్వం నీలో లీనమైంది నీ ఆజ్ఞ మేరకు నేను సృష్టి చేయడానికి సిద్ధంగా ఉన్నాను యోగ నిద్ర పూర్తయింది నీ కళ్ళు తెరుచుకుంటున్నాయి నాకు దారి చూపించు అని చెప్పాడు అన్నాడు అప్పుడు మన విరాట్ స్వరూపుడు అంటే ఆ పరమాత్మ ఆయన ఎలా అన్నాడు నీవు ఎందుకు కలిచెందుతో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే సృష్టి చేయడం మొదలుపెట్టు ఇప్పుడు నువ్వు అడిగిన విషయాలు నీకు ఇంతకుముందే చెప్పాను తపస్సుతో ఏ కార్యమైనా నెరవేరుతుంది అందుకని మరల తపస్సు చేయి నీకు తరుణోపాయం లభిస్తుంది తపస్సు ద్వారా నీవు నీ హృదయంలో భూలోకం మొదలగు లోకాలను సూక్ష్మరూపంతో చూడగలవు అంటే నీ లోపల ఏ శక్తి ఉందో నువ్వు తపస్సు చేస్తూ ఉంటే ఆ శక్తి నీకు బహిర్గతం అవుతుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు ఇది ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి అనుకుంటూ మనం వాళ్ళ దాని గురించి నిరంతరం ఆలోచిస్తుంటే అందులోంచి మనకి ఐడియాస్ వస్తాయి అనమాట అదే ఆయన చెప్పింది సింపుల్గా మన దైనందిన జీవితానికి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏదైనా విద్య రావట్లేదు ఏది ఏ పని చేత కావట్లేదు అని అనుకుంటున్నప్పుడు దాని గురించి బాగా తపన పడ్డామంటే ఆ పనికి యొక్క ఆది ఎలాగో కూడా తెలుస్తుంది చివరికి దాన్ని అంతం కూడా మనమే చేయగలం అనమాట అంటే దాన్ని చివరి వరకు చేయగలం అని అర్థం అన్ని ప్రాణుల్లోనూ నేను ఆత్మస్వరూపుడుగా ఉన్నాను ఈ దేహదారులైన మానవులకి నేను కనబడను ఎందుకంటే నా స్వరూపం సత్వాది గుణాల చేత పంచభూతాల చేత అహంకారం చేత కలిసి తయారైంది అన్నది మనం ముందుగానే తెలుసుకున్నాం కదా నీ పుట్టగానే నన్ను వెతుక్కుంటూ తామర కాడ ద్వారా నాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించో నా కోసం వెతికో నేను ఉన్నానా లేనా అన్న సందేహం నీకు కలిగింది అందుకే నీ హృదయంలో నా స్వరూపాన్ని నీకు చూపించాను అంటే ఆ సందేహం కలిగి వెతకడానికి వెళ్ళిన ప్రయత్నం ద్వారానే భగవంతుడు మనకు కనబడతాడు అని అర్థం అనమాట నువ్వు నన్ను ఏకాగ్రచిత్తంతో కీర్తించో ప్రార్థించో అది కూడా నా అనుగ్రహం వల్లనే చేయగలిగావు నీ ప్రార్థనకు నేను సంతోషించాను సృష్టి చేసే పనిలో నీకు జయం కలుగుతుంది నువ్వు నన్ను ఇప్పుడు ఎలా స్తోత్రం చేశావో అలాగే మానవులు కూడా నన్ను కీర్తిస్తే నేను వారికి ప్రసన్నుడవుతాను మానవులు చేసే యజ్ఞ యాగాలు వ్రతాలు దానాలు యోగాలు సమాధి మొదలగు అన్నిటికీ ఫలాన్ని వాళ్ళకి అనుగ్రహిస్తాను ఈ దేహాన్ని దహనంగాని ఖననంగాని చేస్తారు కాబట్టి మానవులు ప్రేమించేది లోపల ఉన్న ఆత్మని కాని దేహాన్ని కాదు అని తెలుసుకోగలగాలి కాబట్టి బ్రహ్మ నీ వేదమయడవు అన్నీ తెలిసినవాడు ఎవరి మీద నీకు ప్రత్యేకమైన ప్రేమ అంటూ ఏమీ లేదు కాబట్టి ఇంతకు ముందు కల్పంలో సృష్టి ఎలా ఉందో అలాగే ఈ కల్పంలో కూడా సృష్టిని కొనసాగించు నాలో ఉన్న మూడు లోకాలను అందులో ఉన్న చరాచర జగత్తుని మరలా సృష్టి చేయి మూడు లోకాల్లో ఉన్న మానవులకు జంతువులకు పక్షులకు పాకే జంతువులకు నీటిలో ఉండే జంతువులను అన్నిటినీ సృష్టించు అంటూ ఆదేశించాడు విధురా ఈ ప్రకారంగా బ్రహ్మను ఆదేశించిన పరమాత్మ బ్రహ్మ హృదయంలో నుండి అదృశ్యమైపోయాడు అంటూ చెప్పాడు మన మైత్రేయుడు విదురుడికి ఇప్పుడు విదురుడికి ఇంకా ఏం డౌట్స్ వస్తాయి కూడా నెక్స్ట్ కథలో తెలుసుకుందాం అంతవరకు సెలవు